ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తోటికోడలు 6వ భాగం. సందీప్ని ఆయుధంలా వాడుకుంటున్న ఇంద్రానికి కావాల్సింది అరవింద్ని తమ దారికి తెచ్చుకోవటమే. కానీ ప్రతిసారి అవని తమ దారికి అడ్డొస్తూ ఉండటంతో అరవింద్ విషయం పక్కన పెట్టి అవనికి బుద్ధి చెప్పి తమ కక్ష తీర్చుకోవటమే ముఖ్యమైన విషయంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక అరవింద్లో వచ్చిన మార్పుకి తల్లి కూతుళ్ళకి తమదే గెలుపు అని సంబరంగా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరూ అదే ఆనందంలో ఉంటారు. మమ్మీ, ఇక అరవింద్ మన దారికొచ్చేసినట్టే, ఇక అవని పొగరు అనచాలి. ఎప్పుడెప్పుడది మనం ముందు తల వంచుకుని నిలబడుతుందా అని ఉంది మమ్మీ అంటూ కోపంగా పళ్ళు కొరుకుతూ ఉంటుంది స్వప్నిక. ఎస్ బేబీ, నా ఆలోచన కూడా అదే. ఆ అవని పొగరు అనచడమే నా టార్గెట్. తర్వాత తను ఏం చేయబోతుందో చెప్తుంది ఇంద్రాణి. 2 రోజుల తర్వాత అరవింద్ క్లినిక్కి వెళ్లే హడావిడిలో ఉంటాడు. డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టిన బ్యాగ్ కోసం చూస్తాడు. అది కనిపించకపోవటంతో స్వప్నిక అని గట్టిగా పిలుస్తాడు. ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తూ ఉన్న స్వప్నిక పరిగెడుతూ అక్కడికొస్తుంది. ఏంటండి అంత గట్టిగా అరిచారు? ఇక్కడ బ్యాగ్ ఉండాలి, నువ్వేమైనా తీసావా? లేదండి. ఏం బ్యాగ్ అది? ఇక్కడ బ్లాక్ కలర్ బ్యాగ్ ఒకటి పెట్టాను, అందులో 5 లక్షల రూపాయలున్నాయి. ఎక్కడికి పోతుంది? బీరువాలో చూడు. 5 లక్షలా? ఎవరు తీసుంటారు? ఇక స్వప్నిక బీరువాలోనూ మంచం కింద ఆ ఇల్లంతా వెతుకుతుంది. ఎక్కడా కనిపించకపోవటంతో ఇలా అంటుంది. ఎక్కడా లేదండి, పోనీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా తీసారేమో అడగండి. ఇంట్లో వాళ్ళ? ఎవరు తీస్తారు స్వప్నిక? అసలు ఈ గదిలోకి ఎవరో రారు కదా. ఏమోనండి, ఇందాక మీ వదిన గారే ఇల్లు తుడిచారు, ఈ గది కూడా తుడిచిందేమో అడగండి. స్వప్నిక మాటలకి చిరాగ్గా అరవింద్ ఇలా అంటాడు. వదిన ఎందుకు తీస్తుంది స్వప్నిక? ఏమోనండి, ఇప్పుడు వాళ్ళ అవసరాలు అలా ఉన్నాయి. అసలేం మీ అన్నయ్య మీరు వృద్ధిలోకి వస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా వాళ్ళ మీద మీకు నమ్మకం ఉందా? వెటకారంగా అంటున్న స్వప్నిక మాటలకి అరవింద్ కోపం నశాలానికి అంటుతుంది. స్వప్నిక, ఇది మా అన్నదమ్ముల మధ్య విషయం, దీన్ని నీకు అనుకూలంగా మార్చుకోకు. ఈ విషయంలో నువ్వు తలదూర్చకపోవడమే నీకు మంచిది అంటూ విసురుగా వెళ్ళిపోతాడు అరవింద్. అరవింద్ తత్వమేంటో అర్థం కాక స్వప్నిక నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోతుంది. అరవింద్ బయటికి వెళ్ళగానే హాల్లోకొస్తుంది. ఏమైంది స్వప్నిక, అలా వెళ్ళిపోతున్నాడు అంటూ కంగారుగా అడుగుతుంది వసుంధర. 5 లక్షల రూపాయలు పెట్టిన బ్యాగ్ కనిపించట్లేదు, అందుకే కంగారుగా వెళ్తున్నారు అంటూ స్వప్నిక చెప్తుంది. 5 లక్షలా? ఎక్కడికి పోతాయి? సరిగ్గా వెతుకు. మా రూమ్ అంతా వెతికానత్తయ్యా, ఇక మిగిలిన రూమ్లు వెతకాలి. మిగిలిన రూమ్లా? అంటే ఏంటి నీ ఉద్దేశం? కోపంగా అడుగుతుంది అవని. మా గదిలో పెట్టిన డబ్బులు లేవంటే ఇంట్లో ఇంకెక్కడైనా ఉండొచ్చు కదా, ఇవాళ పనమ్మాయి కూడా రాలేదు. చూడు స్వప్నిక, మీ రూమ్లోకి రావాల్సిన అవసరం ఎవరికీ లేదు. అనవసరంగా అందరిని అనుమానించి అవమానించుకో. అందరి గురించి నీకెందుకు బాధ? ముందు నీ సంగతి చెప్పు. ప్రొద్దుట నువ్వేగా ఇల్లంతా తుడిచావు? ఇల్లంతా తుడిచాను, నీ గది తప్ప. అర్థమైందా? వెళ్ళి ఎక్కడ పారేసుకున్నావో అక్కడ వెతుక్కో. ఎక్కడ ఉంటుందో నాకు బాగా తెలుసు అంటూ స్వప్నిక అవని గదిలోకే వెళ్తుంది. 2 నిమిషాల్లో బ్యాగుతో బయటకొస్తుంది. స్వప్నిక చేతిలో బ్యాగును చూసి అందరూ షాక్ అవుతారు. దీన్నే బ్యాగ్ అంటారు అంటూ ఆ బ్యాగ్ని తెరుస్తుంది స్వప్నిక. దాని నిండా డబ్బు చూసి అందరూ తెల్లమొహం వేస్తారు. అవని తేరుకునే లోపలే స్వప్నిక అరవింద్కి ఫోన్ చేసి చెప్తుంది. ఏవండి, నేను చెప్తే మీరు నమ్మలేదు కదూ. చూడండి, ఆ బ్యాగ్ మీ వదిన గారి గదిలోనే దొరికింది. అది వినగానే వసుంధరకి స్పృహొచ్చినట్టవుతుంది. వెంటనే తేరుకుని వసుంధర ఇలా అంటుంది. స్వప్నిక, ఏం మాట్లాడుతున్నావే? నువ్వేది చెప్తే అది నమ్మేస్తావు అనుకున్నావా? ఇలాంటి చెత్త వేషాలు ఇక్కడ వేయి మాకు. అవని గురించి మా అందరికీ తెలుసు, ఏమనుకుంటున్నావు నువ్వు అంటూ వసుంధర స్వప్నిక మీదే మండిపడుతుంది. అంటే ఏంటి, ఆవిడ చాలా మంచిది, నేను చెడ్డదన్ననా? నేను అబద్ధాలు చెప్తున్నానా? మీ కళ్ళతో మీరే చూశారుగా అంటూ స్వప్నిక లేనిపోని ఏడుపులు మొదలు పెడుతుంది. ఇంతలోనే అరవింద్ బయట నుంచి వస్తాడు. ఏమండి, ఈ బ్యాగ్ వాళ్ళ రూమ్లో దొరికింది, అందరూ కల్లారా చూశారు, అయినా నన్నే తప్పు పడుతున్నారు, నేను ఇంట్లో ఇంకా ఒక క్షణం కూడా ఉండలేను అంటూ శోకాలు మొదలు పెడుతుంది. ఈలోగా తండ్రి ఫోన్ చేయటంతో అమర్ కూడా ఇంటికొచ్చేస్తాడు. ఇంత జరుగుతున్నా అరవింద్ ఏమీ మాట్లాడకపోవడం వసుంధరికి చాలా బాధగా ఉంటుంది. ఓరే చిన్నాడా, ఏ మాట్లాడవేవరా, నీ పిల్ల నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది, వెంటనే దాని నోరు మూయించు అంటూ వసుంధర కోపంగా అరుస్తుంది. అరవింద్కి ఎవరిని ఏమనాలో అర్థం కాక అసహనంగా తల పట్టుకుని కూర్చుంటాడు. మీరందరూ ఒకటే, పిల్లానికి ఇంత అవమానం జరుగుతున్నా మీకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు, ఇక నేను ఇక్కడ ఉండడం అనవసరం. స్వప్నిక అలా చెప్పి కోపంగా పైకి వెళ్ళి 5 నిమిషాల్లో సూట్ కేసుతో బయటకొస్తుంది. అది చూసిన వసుంధర కంగారు పడిపోతుంది.
స్వప్నిక, ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. అంతేకాని ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోతారా? నలుగురు ఏమనుకుంటారు? ఆమె చెయ్యి పట్టుకుని వసుంధర ఆపే ప్రయత్నం చేస్తుంది. స్వప్నిక, నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు. ఇక ఈ ఇంట్లో నీకు ఏ ఇబ్బంది ఉండదు. నేనే వెళ్ళిపోతున్నాను అంటూ గిర్రున తిరిగి తన గదిలోకి వెళ్తుంది అవని. కాసేపటికే రెండు సూట్ కేసులతో బయటికి వస్తుంది. ఏవండి, పదండి ఇంకా అని తన భర్తతో అనటంతో అమర్ కూడా ఏమీ మాట్లాడ్డు. ఆమె చేతిలో నుంచి సూట్ కేసులు అందుకుంటాడు. అరే పెద్దడా, ఏంట్రా నువ్వు కూడా? ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి గాని ఇలా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడం ఏంట్రా? అవని నువ్వేంట చిన్నపిల్లలాగా? నీకు కూడా అన్నీ తెలుసు కదే, అందరికీ చెప్పేదానివి నువ్వే. నువ్వే అలా వెళ్ళిపోతే ఎలాగా అంటూ వాళ్ళని బ్రతిమాలుతూ ఆపాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది వసుంధర. క్షమించండి అత్తయ్య, ఈ ఇంటి పరువు గడప దాటి వెళ్ళకూడదంటే నేను గడప దాటడమే మంచిది. వెళ్ళొస్తాను మావయ్య అంటూ కన్నీళ్లతో ఇద్దరి కాళ్ళకి నమస్కరించి బయటకు నడుస్తుంది అవని. అమర్ కూడా తల్లిదండ్రులకి చెప్పి ఒకసారి అరవింద్ వైపు మౌనంగా చూసి బయటకు నడుస్తాడు. స్వప్నకేమో ఇదంతా చూస్తూ మనసులో చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఇక్కడ జరిగిన విషయం అంతా తల్లి ఇంద్రానికి ఫోన్ చేసి ఈ శుభవార్త ఎలా చెప్పాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. వసుంధరికి గుండె ముక్కలైనట్టు అనిపిస్తుంది. అలాగే ఏడుస్తూ సోఫాలో కుప్పకూలిపోతుంది. ఇక సూర్యం, అరవింద్ ఇద్దరూ వసుంధర దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. అలాగే సోఫాలో మొహం మీద చల్లటి నీళ్లు చిలకరించి సపర్యలు చేస్తారు. వసుంధర నెమ్మదిగా కళ్ళు విప్పుతుంది. చిన్నాడా, ఇది మంచి పని కాదురా. నిజమేంటో నీకు తెలుసు కదా, అలా చూస్తూ ఉన్నావెందుకురా అంటూ వసుంధర ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నన్ను ఏమి అడక్కమ్మా అంటూ అరవింద్ లేచి మౌనంగా బయటకు వెళ్ళిపోతాడు. ఇక ఈ కథలో తరువాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మన ఛానల్ని మీరు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.